వందనము 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 యేసయ్యకే వందనము 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 నారాజు నారాజుకే వందనము వందనం 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 prema prema na yesuni prema maranamu nannu daati maranamu nannu daati povarani maraninchukovana maranichitiva na baduluga maranamu nannu daati povarani మరణించితివా నా బలుగా మృదులను లేపినవాడవు మరణములు చేయించితివి నిత్యము జీవించడానికై నిత్యము జీవించుటకు నా కృపను చూపించితివి వందనము నాయనా వందనము 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 యేసయ్యకే వందనము 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 నారాజుకే వందనము వందనం 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 ఎంత వర్ణించినా వర్ణింపలేని ప్రేమయ్యా మరణము మనలను దాటిపోవాలని థింక్ అబౌట్ దట్ లైన్ బ్రదర్ సిస్టర్ సో దట్ డెత్ కుడ్ జస్ట్ పాస్ బై మరణం నిన్ను దాటిపోవటం అంటే ఓ అందులో ఎంత లోతైన అర్థం ఉన్నదో పాత నిబంధనలో ఆ గడప మీద రక్తమును చూసి మరణ దూత దాటి వెళ్ళిపోగా ఆ గృహములో ఉన్న ప్రథమ బిడ్డ మరణమును చూడలా టుడే ఇఫ్ యు హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డెత్ విల్ జస్ట్ పాస్ బై ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా బట్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ హిస్ బ్లడ్ అపాన్ యు మరణం నిన్ను దాటిపోదు నిత్య నరకానికి ఈడ్చుకొని వెళ్తుంది ఐఎమ్ టాకింగ్ ఆఫ్ దట్ సెకండ్ డెత్ నాట్ ద ఫస్ట్ డెత్ ఆ రెండవ మరణం గురించిన ప్రస్తావన ఇది మొదటి మరణం ఉన్నారు అందరూ వెళ్ళాలి ఎందరికి దేవుడు ఆ మొదటి మరణం తప్పించుకునే భాగ్యం ఇస్తాడో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఆయన నామ ముందు విశ్వసించిన వారికి రెండవ మరణం నుంచి పరిపూర్ణమైన విడుదల డెత్ విల్ జస్ట్ పాస్ బై అందుకనే వందనాలు వందనం 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 వందనం
యేసుని ప్రేమ 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 నా రాజుని ప్రేమ ఆ ప్రేమను మీరు రుచి చూడాలి. ఇట్ ఇస్ అవర్ ప్రేయర్ టుడే దట్ ఈచ్ వన్ హూ ఇస్ హియర్ ఇక్కడున్న ఒక్కొక్కరు యేసు ప్రభువారి ప్రేమను రుచి చూసి ఆయన స్నేహాన్ని అందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏ ఒక్కరూ ఆయన స్నేహాన్ని తృణీకరించి వెళ్ళడానికి వీల్లేదు. టుడే ఈస్ ద డే యూ నీడ్ టు పిక్ అప్ దట్ హ్యాండ్ ఆఫ్ దిస్ గ్రేటెస్ట్ ఫ్రెండ్ అండ్ సే ఎస్ ఐ నీడ్ యువర్ ఫ్రెండ్షిప్. నీ స్నేహం నాకు కావాలి కావాలని చెప్పాలి. ఇమోషనల్గా కాదు, ఏదో మన భావోద్రేకాల్ని బట్టి కాదు, హృదయములో ఒప్పింపబడి నొప్పింపబడి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపింపగా మీ హస్తాన్ని దేవుని చేతిలో పెట్టండి. దయగల దేవా, పరిశుద్ధుడా, మీ స్వరాన్ని వినడానికి మేము సిద్ధమయ్యా, మేము సిద్ధం. ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి, ప్రత్యేకంగా సిద్ధపరచండి. పరిపూర్ణమైన శ్రద్ధ మీ మాటల మీద పెట్టడానికి సహాయం దయచేయండి. పరిపూర్ణమైన శ్రద్ధ, సమస్తమైన అంతరాయములను తొలగించండి. మీ మెల్లని స్వరమును మేము విని బలపడి దీవింపబడి ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే.